హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టు గుట్టు. సో మనం వీడియో అయితే పెట్టి ఇయర్సే దాటిపోయింది అనమాట. సో మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేద్దాము అనే ఒపీనియన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేము సండే వ్లాగ్ చేస్తున్నాం అనమాట. ఆ రోజంతా ఏం చేసాము చూపిద్దాము అని. సో అదనమాట వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఇక్కడైతే ఎర్లీ మార్నింగే లేచి పూరీలు తింటున్నాము. టిఫిన్ మా సిస్టర్ చేసిందనమాట. తను ఇంకా చేస్తూనే ఉంది, మేము ఒకవైపు లాగిస్తూనే ఉన్నాము. తను పూరీలు బాగా చేస్తుంది అనమాట. సో కొంచెం ఎక్కువ తినేసాము. ఇంకెక్కడైతే నేను చిన్నోడు ఆల్రెడీ పెద్దోడు మా హస్బెండ్ రెడీ అయిపోయారు. మా ఇద్దరు రెడీ అయ్యి టెంపుల్కి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొని రెడీగా ఉన్నామన్నమాట. అరే అబ్బాని అబ్బాని అబ్బా కాదురా, అబ్బాని చెయ్యని దెబ్బ. విన్నారు కదా మా సాయి సాంగ్ అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరిపోతున్నాము టెంపుల్కి వెళ్ళడానికి. చూస్తే వర్షం పడేటట్టుగానే ఉంది, చిన్న చిన్న చినుకలు పడ్డాయి. సో బండి మీద వెళ్తే ఇబ్బంది ఏమో అనుకున్నాం, కానీ పర్లేదు బాగానే వెళ్ళిపోయాము అనమాట. సో ఇక్కడ ఇదంతా దారిలో క్లిప్. ఈ టెంపుల్స్ రెండు పొలాల్లో ఉంటాయన్నమాట. ఇది మా మమ్మీ వాళ్ళ ఊరు. సో ఇక్కడ మ్యాక్సిమం ఎవరు ఈ గుడిలకి రారనమాట. మేము వచ్చాం కదా అటువైపు, మా పొలాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడడానికి వెళ్తాం కదా, ఇంకెందుకులే అలా టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చని వచ్చామన్నమాట. సో మ్యాక్సిమం ఎక్కువ మంది రారు కాబట్టి ఖాళీగానే ఉంటుంది, ఎప్పుడు అంత రష్ ఏమి ఉండదు. కానీ చుట్టూ క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే చల్లగా, ఆ రోజు దానికి తోడు వర్షం పడడం కూడా కదా, చాలా బాగుంది. మంచి స్మెల్లు, ఆ మట్టి వాసన చిన్న చిన్న చినుకులకి పడుతుంటే ఎంత నాకైతే చాలా నచ్చింది. నాకు తెలుసు మీలో కూడా చాలామందికి మట్టి వాసన అంటే ఇష్టమేమో మేబీ. సో ఇదైతే మేము నాకు వచ్చేలాగా ఏదో కొంచెం చిన్న ద్వీపం పెట్టేసి పూజ చేసుకున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత మా సాయి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ టెంపుల్ దగ్గర. వాడికి కూడా ఆడుకోవడానికి బాగుంది కదా. ఈ చిన్నోడైతే మరీ వాళ్ళ అన్నయ్యతో గెంతేస్తానని, ఆడ కూడా గింతకు దిగిపోతానని కూడా అనమాట. మా సాయి కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా అక్కడైతే మేము ఆ క్లైమేట్ని కొంతసేపు ఎంజాయ్ చేసి పూజ అది చేసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. దారిలో వేరే టెంపుల్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాంలే అని వెళ్ళాము. ఇది ఆ టెంపుల్ ముందు ఉండే చెరువు అనమాట. సో ఇది మా ఊరి చెరువు, మా ఊరంటే అమ్మ వాళ్ళ ఊరు చెరువు, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వాటర్ లెవెల్స్ తగ్గిపోయాయి, కానీ మొన్న వెళ్ళేటప్పుడైతే ఈ ఫస్ట్ స్టెప్ వరకు ఉండేవన్నమాట. సో చాలా బాగుండేది, లోతు కూడా ఉంటుంది కొంచెం, స్విమ్ చేస్తే పర్వాలేదు చేయగలిగితే. ఇక్కడైతే అమ్మమ్మ మనవడితో ఆడుకుంటుంది. నేనైతే సండే స్పెషల్గా సాయి మటన్ బిర్యానీ చేయమని అడిగాడు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ తాతయ్య చక్కచక్కగా మటన్ తీసుకొచ్చారు. మరి ఇంకా నాకు వచ్చిన ప్రాసెస్లో నేనైతే మటన్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇదైతే మసాలా సామాన్లకి ఒక డబ్బాతోనే అమ్మారు, అదంతా ప్యాక్ కలిపి 150 అంట. బాగానే వచ్చాయి, అంటే మ్యాక్సిమం బయట కొనుక్కున్న వాటికంటే మొత్తం అన్ని సామాన్లు ఇచ్చారు అందులోని బిర్యానీకి కావాల్సినవన్నీ అనమాట. ఇంకెక్కడైతే నా స్టైల్లో బిర్యానీ ప్రాసెస్ చూడండి, కొంచెం ఆయిల్ వేసేసి టపటపా కావాల్సిన మసాలా అన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఘీ కూడా వేసేసి. ఈ ప్రాసెస్ అంతా మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నా స్టైల్ వే ఆఫ్ కుకింగ్ అనమాట ఇది. సో అవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత ఆనియన్స్ టొమాటోస్ అన్నీ వేసి ఫ్రై చేసేయడమే. సో ఆ క్లిప్స్ ఇంకా ముందు వస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఆనియన్ టొమాటో ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆనియన్ టొమాటోస్ కూడా వేసి కొంతసేపు ఫ్రై చేయాలన్నమాట. సో అవి ఫ్రై అయిన కొంతసేపటికి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడైతే అవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇంకా తొందరగా ఫ్రై అయిపోతే నా పని కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుందని. సో ఇంకా అలాగా ఫ్రై అవుతూనే ఉంది. ఈ లోపు ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాము, అది మా చెల్లి కూడా చేసిందనమాట. ఇక్కడైతే అవి ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేసుకొని అది కూడా కొంచెం బాగా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసేయాలి, అది ముందు వస్తుంది. సో నేను ఆల్రెడీ ముందే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, ఇంకా అంతసేపు లాగ్ చేయకుండా అనమాట. ఇదిగోండి, దాన్ని నేను ఆల్రెడీ విజల్స్ వేయించి పెట్టుకున్న మటన్ అనమాట. సో అది కూడా అందులో వేసేసి కొంతసేపు ఫ్రై చేశాను. ఆ తర్వాత రిమైనింగ్ కావాల్సిన మసాలా పొడులు అవన్నీ వేసాను, కానీ అదంతా క్లిప్ తీసుకోలేదు. సో
అందుకని అవి ఏం కనిపించవు. ఇంకా డైరెక్ట్గా అది ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసి మనకు కావాల్సినంత రైస్ కూడా పెట్టేసుకొని చేస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది అన్నమాట. సాయి మటన్ ఎలా ఉంది? ఒరే బాగలేదా? బాగోకపోతే ప్లేట్ అయిన దగ్గర అలా ఖాళీ చేసావు. ఇక్కడ నేను కూడా టేస్ట్ చేశాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సాయి కూడా తన ప్లేట్ ఖాళీ చేశాడు, బట్ అడిగితే బాగలేదని చెప్తున్నాడు. ఇంకేం చెప్తాం? ఇంకా సాయి అయితే వాళ్ళ డాడీతో వెళ్ళిపోతానని స్టార్ట్ చేశాడు. సో చిన్నోడు నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని ఉంటున్నాము. సో అందుకని బాగా చెప్పేస్తున్నాం మేము వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి. ఇక్కడైతే మా చిన్నోడు వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నాడు. సో అయినా ఉంచాలి కదా, తప్పదు. తర్వాత కొంతసేపు పడుకున్న తర్వాత నార్మల్గా గేమ్స్ ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి ఇప్పుడైతే 7th మంత్ వచ్చింది. సో ముందుకి పాకడం కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు. అందుకనే వాడు ముందు కొన్ని బొమ్మలు పడేసి రారా అంటే ఒక్కొక్కసారి వస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత మా పనులన్నీ చేసేసుకున్నాం. ఇంకా అన్ని క్లిప్స్ తీయలేదన్నమాట. ఇంకా లాస్ట్లో తన్ని కూడా పడుకోబెట్టేశాను. హోప్ యు లైక్ మై వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.